करंट अफेयर्स मरको बिट्स फ्रेंड्स फर्स्ट क्वेश्चन वच्चेसी क्रिंदी वारिलो पद्मभूषण अवार्ड 2021 पोंदनी वारिनि गुर्तिंचंडी चूडंडी फ्रेंड्स चाला सार्लु मनकु पोंदिन वारिनि अडुगुतारु कानी इक्कड वच्चेसी पोंदनी वारिनि अडिगारु काबट्टि जाग्रत्तगा मनं आंसर चेयाल्सि वस्तुंदि इक्कड नालुगु ऑप्शन्स इच्चारु दानिलो पोंदनी वारु एवरंटे गुल्फम अहमद ओके फ्रेंड्स తర్వాత గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడికి విరోచితంగా తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డు ప్రకటించింది. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మనం చాలా చూసాం ఫ్రెండ్స్, కల్నల్ సంతోష్ బాబు అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, గ్రేట్ సైనికుడు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాకు ఎన్నో ఉపాధ్యక్షురాలిగా తమిళనాడు మూలాలున్న ఇండో ఆఫ్రో అమెరికన్ మహిళ కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఉపాధ్యక్షురాలుగా చేశారంటే 49వ ఉపాధ్యక్షురాలుగా చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రమాణ స్వీకారం ప్రసంగాన్ని రాసినవారు వినయ్ రెడ్డి. అణ్వాయుధాల నిషేధాన్ని సంబంధించి మొట్టమొదటి ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2021 జనవరి 22న అప్పటి నుండి మనకు అణ్వాయుధాల నిషేధ సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం వచ్చింది అమల్లోకి. తర్వాత న్యూ స్టార్ట్ అను ఒప్పందం ఎన్ని సంవత్సరాలు పొడిగించాలని అమెరికా రష్యాకు ప్రతిపాదించింది? ఆన్సర్ వచ్చేసి 5 సంవత్సరాలు. అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న లాటిన్ అమెరికా దేశం ఏది? అర్జెంటీనా. తర్వాత క్వశ్చన్, యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం 2 ఏళ్ల పదవీకాలం 2021 జనవరి 1న మొదలైంది. భారతదేశం యుఎన్ఓ తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికవడం ఇది ఎన్నోసారి? ఆన్సర్ వచ్చేసి 8వసారి. ఓకే ఫ్రెండ్స్, సరిహద్దు రహదారి సంస్థ బీఆర్ఓ 60 గంటల్లో బెయిలీ వంతెన ఎక్కడ నిర్మించారు? చూడండి ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో కేవలం 60 గంటల్లో నిర్మించడం జరిగింది. తర్వాత సెంట్రల్ నిష్టా ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2021 జనవరి 5. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత్ నుంచి ఇటీవల ప్రారంభమైన అంటార్కిటికా యాత్ర ఎన్నోది? ఆన్సర్ వచ్చేసి 40, 40వది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.